అందరికి నమస్కారం. నా పేరు ఎన్ సుధాకర్. అనంతపురం జిల్లా వజ్రకరణ మండలం వెంకటాంపల్లి క్లస్టర్లో సిఆర్పిగా పనిచేస్తుంది. గతం వీడియోలో భూమి సిద్ధం చేసుకునుట, అదేవిధంగా తల్లిసాలు తీసుకునుట, పసుల ఎరువు, నాడెప్ కంపోస్టు, అదేవిధంగా వేరుశనగ పంటలో నవధాన్యాలు వేయుట, అదేవిధంగా బార్డర్ పంట జొన్న వేయుట తెలుసుకున్నాం. ఈ వీడియోలో 15 నుండి 20 రోజుల వేరుశనగ పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. అన్న సుధాకర్ అన్న, పొలంలో ఏం చూస్తున్నారన్న మీరు? అక్క, 15 రోజుల క్రితం మనం వేరుశనగలో నవధాన్యాలు వేసినాం కదా, అది ఎట్లా మొలిచిందో చూస్తున్నాక. ఈ 20 రోజుల దశలో రసం పీల్చే పురుగులు వచ్చే అవకాశం ఉంది, దీన్ని ఏం చేయాలన్న? రసం పీల్చే పురుగులకే మన ప్రకృతి వ్యవసాయంలో నిమాసనం ఉంది కదన్న. నిమాసనమా? నిమాసనం అంటే ఏంటన్న? అది ఎలా తయారు చేసుకోవాలి? అన్న, సరైన సమయానికి వచ్చినారు. నేను ఈరోజు నీమాసనమే చేస్తున్నా. నీమాసనానికి కావాల్సిన వస్తువులు, దాని ఉపయోగాలు, దాన్ని ఎలా తయారు చేసుకోవాలనో, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనో నేను మీకు అన్నీ చేసి చూపెడతా. రాండన్న, పోదాం. అన్నా, నీమాసనం తయారు చేసుకోవడానికి 1 ఎకరాకి కావాల్సిన పదార్థాలు 10 కేజీల వేపాకు, 2 కేజీల ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రము, 200 లీటర్ల నీళ్ళు. వేపాకులను ఇలా వేరు చేయాలి. అన్నా, ఇలా వేరు చేసిన వేపాకును మెత్తగా రుబ్బుకోవాలి. అన్నా, వేపాకు ముద్ద ఇలా మెత్తగా చేసుకున్న వేపాకు ముద్దను 200 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. అన్నా, మొదటిగా ఈ 200 లీటర్ల నీటిలో 10 కేజీల యాపాకు ముద్దను ఇలా తయారు చేసుకునేది కలుపుకుందామన్న. ఇప్పుడు 2 కేజీల ఆవు పేడను కలుపుకోవాలి. అన్నా, ఇప్పుడు వీటితో పాటు 10 లీటర్ల ఆవు మూత్రం కలుపుకుందామన్నా. సరే. అన్నా, ఇప్పుడు ఈ నిమాసానికి కావాల్సిన పదార్థాలు అన్నీ కలిపినాం కదా, ఈ మిశ్రమాన్ని ఒక కర్ర సాయంతో సవ్యదిశగా కలుపుకోవాలి. సరే అన్నా. అన్నా, ఇవన్నీ కలుపుకున్నాం కదా, ఇప్పుడు నీమాసనం తయారైనట్లేనా? కాదక్క, ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఓ గోనె సంచి సాయంతో కప్పుకోవాలి. ఈ మిశ్రమం 48 గంటలు ఒక నీడలో పులియనివ్వాలి. తర్వాత పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రము 3 పూటలు ఒక కర్ర సాయంతో తిప్పుకోవాలి. 2 రోజుల తర్వాత తయారయ్యేది నీమాసనం. అన్నా, ఇలా తయారైన
మిశ్రమం మీద ఓ గోన సంచి ఇట్లా కప్పి రెండు రోజుల పాటు పులియనివ్వాలి. సరే అన్న, మనము రెండు రోజుల తర్వాత మళ్ళా ఇక్కడనే కలుద్దామన్నా. సరే అన్న. అన్నా, మనం ఈ మిశ్రమాన్ని పులియబెట్టి రెండు రోజులు అయింది కదా, ఈ నీమాసనం తయారైంటది చూద్దామా. సరే అన్న. సుధాకర్ అన్న, ఇది నీమాసనం తయారైంది కదా, ఇది ఇలాగే పిచికారీ చేసుకోవాలా, నీళ్ళు కలిపి పిచికారీ చేసుకోవాలా? లేదన్నా, నీళ్ళు కలపకూడదు, ఇది ఉడబోసుకొని ఇట్లే పంట పైన పిచికారీ చేయాలా? సరే అన్న. అన్నా, ఈ నీమాసనాన్ని రసం పీల్చే పురుగులే కాకుండా మిగతా పురుగులను ఎలా అరిగొడుతుంది? రసం పీల్చే పురుగులే కాదన్నా, అన్ని రకాల పురుగు గుడ్లను చంపుతుంది, తెగులు కూడా నివారిస్తుంది. ముందు జాగ్రత్త చర్యగా ఈ నీమాసనం బాగా పనిచేస్తుంది. అన్నా, ఇప్పుడు పల్చటి గుడ్డ తీసుకొని ఈ నీమాసనం ఉడగట్టి వేరుశనగ పంటకి పిచికారీ చేసుకోవాలి. అలాగే అన్న. అన్నా, ఇలా ఉడగట్టుకున్న నీమాసనాన్ని ఫేర్లో పోసుకొని పంట వేసిన 20 రోజులకు ఒకసారి, 40 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవాలి. ఏంటన్నా, నీ పొలంలో 2 రోజుల ముందు వచ్చింటే పసుపు కాగితాలు, పసుపు బుట్టలు, తెల్ల కాగితాలు ఇవన్నీ లేవు, ఇప్పుడు ఉన్నాయి. అవి పసుపు కాగితాలు కాదన్నా, అవి పసుపు తెలుపు పళ్ళాలు, లింగాకర్ష బుట్టలు, డెల్టా ట్రాప్స్ అన్నవి. దాని గురించి మీకు వివరంగా చెప్తా, రండి. ఇవి పసుపు పళ్ళాలు అంటారు. దీనిలకు జిగురు పూస్తే దోమ ఆకర్షించబడుతుంది. ఈ పసుపు పళ్ళాలు ఎకరకు వచ్చేసి 10 నుంచి 15 వరకు అమర్చుకోవాలి. ఈ పసుపు పళ్ళాలు పంట ఒక అడుగు ఎత్తులో పెట్టుకోవాలి. ఇవి పెట్టినట్టయితే రసం పీల్చే పురుగులు అరికట్టవచ్చు. దీన్ని డెల్టా ట్రాప్స్ అంటారు. ఇది వేరుశనగ పంటలో ఆకుముడత వచ్చే అవకాశం ఉంటే ఎకరకు 10 నుంచి 15 వరకు పెట్టుకోవచ్చు. వీటిని లింగాకర్ష బుట్టలు అంటారు. వేరుశనగ పంటలో శనగ పచ్చ పురుగు, లద్దె పురుగు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటే ఎకరకు 8 నుండి 10 వరకు పెట్టుకోవచ్చు. వేరుశనగ పంటలో పచ్చ పురుగు ఎక్కువ ఉన్నట్లయితే ఈ లూర్స్ పెట్టాలా, లద్దె పురుగు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ లూర్స్ పెట్టాలా? ఈ లింగాకర్ష బుట్టలో మొగ పురుగులు, రెక్క పురుగులు పడిపోతాయి. వేరుశనగ పంట గురించి, నీమాసనం గురించి ఇవన్నీ మాకు తెలిపినందుకు మీకు ధన్యవాదాలు అన్న. ధన్యవాదాలు.